సో హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం ఒక స్ట్రింగ్లో ఒకవేళ మనం స్పేసెస్ ఇస్తే కనుక ఆ స్పేసెస్ని ఏ ప్రీ డిఫైన్ ఫంక్షన్ లేకుండా ఎలా రిమూవ్ చేయొచ్చో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్ మెయిన్, నేను ఇంట్ ఇచ్చాను తర్వాత రిటర్న్ జీరో చేశాను. సో ఇఫ్ యూ డోంట్ వాంట్ టు రిటర్న్ జీరో, మీకు రిటర్న్ జీరో చేయాలని లేకపోతే మీరు దీని ఇక్కడ ఇంట్ బదులు వాయిడ్ అని రాసుకోవచ్చు, వాయిడ్ మెయిన్ అని. సో మెయిన్ లోపలికి వెళ్తే క్యార్ లైన్, లైన్ అనే క్యారెక్టర్ అరే ఆఫ్ 150 క్యారెక్టర్స్ నేను డిక్లేర్ చేశాను. తర్వాత ఇంటీజర్స్ ఐ ఇంకా జే, ఇవన్నీ ఇవి ఐట్రేషన్ కోసం వాడడానికి ఈ రెండు వేరియబుల్స్ డిక్లేర్ చేశాను. తర్వాత ప్రింట్ ఎఫ్ ఎంటర్ అ స్ట్రింగ్, సో ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ వాడి నేను ఇక్కడ యూజర్ స్క్రీన్ మీద ఎంటర్ ఏ స్ట్రింగ్ అని చెప్పి డిస్ప్లే చేపిస్తున్నాను. తర్వాత గెట్స్ ఫంక్షన్ వాడి ఆ లైన్ని ఈ లైన్ అనే ఎర్రేలో స్టోర్ చేస్తున్నాను అన్నమాట. తర్వాత ఫర్ లూప్ వాడి ఐ ఈక్వల్ టు జీరో నుంచి లైన్ ఆఫ్ ఐ అంటే లైన్ యొక్క ఐత్ క్యారెక్టర్ వరకు, ఎప్పుడైతే ఐత్ క్యారెక్టర్ నల్ క్యారెక్టర్ అయిపోదో అప్పటి వరకు ఐట్రేషన్ నడిచేలాగా ఐ ప్లస్ ప్లస్ ఆర్ ప్లస్ ప్లస్ ఐ ఎందుకు వాడానంటే, సో మన నెక్స్ట్ వీడియోస్లో మనం ప్లస్ ప్లస్ ఐకి ఐ ప్లస్ ప్లస్ కూడా తేడా తెలుసుకుందాం. సో ఈ వీడియోలో ప్లస్ ప్లస్ ఐ ఎందుకు వాడానంటే అది ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అన్నమాట, అంటే నెక్స్ట్ స్టెప్ పూర్తయ్యే ముందే ఐ ఇంక్రిమెంట్ అవుతుంది. సో దానివల్ల లాభం ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. సో దీని లోపల ఈ ఫర్ లూప్ లోపల మనం మళ్ళీ వైల్ లూప్ని నెస్ట్ చేసామన్నమాట. ఈ నెస్టింగ్ లోపల వైల్ నాట్ ఈక్వల్ టు అంటే ఎప్పుడైతే ఈ ఐత్ క్యారెక్టర్ లైన్ ఆఫ్ ఐ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఏ డబల్ అండ్ లైన్ ఆఫ్ ఐ లెస్ దెన్ ఈక్వల్ టు జెడ్ బోత్ స్మాల్ అండ్ క్యాపిటల్ మరియు ఎప్పుడైతే నల్ అవ్వదు, అంటే మనకి ఒక స్ట్రింగ్లో ఏమేమి ఉంటాయి చెప్పండి, అయితే క్యారెక్టర్స్ ఉంటాయి లేకపోతే న్యూమరికల్స్ ఉంటాయి లేకపోతే ఏముంటాయి నల్ క్యారెక్టర్ ఉంటుంది. సో ఎప్పుడైతే నల్ క్యారెక్టర్ కానీ ఆల్ఫా న్యూమరికల్ కానీ క్యారెక్టర్ కానీ లేకపోకుండా ఒక స్పేస్ ఎదురైతే అందుకే నాట్ అని చెప్పాను అన్నమాట, ఎప్పుడైతే అలా అవుతుందో అప్పుడు వెంటనే ఆ ఐత్ క్యారెక్టరు మనం దాన్ని మళ్ళీ జేలోకి ఏమంటాం దాన్ని అసైన్ చేసాం. అసైన్ చేసి లైన్ ఆఫ్ జే ఈక్వల్ టు లైన్ ఆఫ్ జే ప్లస్ వన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్ఏఐ స్పేస్ ఉంది, సో స్పేస్ ఎక్కడ ఉంది, ఎస్ జీరో ఏ వన్ ఐ టూ అండ్ స్పేస్ ఎక్కడ వచ్చింది, ఫోర్త్ ప్లేస్లో వచ్చింది. సో ఆ ఫోర్త్ ప్లేస్ అనేది ఇప్పుడు జే అయిపోతుంది అన్నమాట. సో ఏమవుతుందంటే ఆ ఫోర్త్ ప్లేస్లో ఇప్పుడు సాయి తర్వాత ఏదైతే ఉందో ఆ ఫిఫ్త్ ప్లేస్ అవుతుంది కదా, అది ఆ ఫిఫ్త్ క్యారెక్టర్ వచ్చేసి ఫోర్త్ ప్లేస్ యొక్క క్యారెక్టర్లో స్టోర్ అయిపోతుంది అండ్ ద లాస్ట్ అనేది నల్ క్యారెక్టర్స్ అని అయిపోతుంది. కాబట్టి మనకి ఈ లాజిక్ వాడి మనం స్పేసెస్ని రిమూవ్ చేయొచ్చు. సో ఒక ఎగ్జాంపుల్ చూసి నీకు మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వంశీ భవానీ ట్యూటోరియల్స్ అని చెప్పిద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకు 2 స్పేసెస్ ఉన్నాయి, సో అవుట్పుట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో చూసారా వంశీ భవానీ, ఈ స్పేసెస్ పోయి మనకి మొత్తం ఒకేసారి కన్కాక్నెట్ అయ్యి వచ్చింది. సో ఈ కింద ఈ ఎర్రర్ మెసేజ్ అనేది గెట్స్ డిప్రికేషన్ మెసేజ్ అనమాట. సో దీని ఇది ఈ కంపైలర్లో గెట్స్ యాక్చువల్గా డిప్రికేట్ అవుతుంది, సో దాని గురించి మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇదనమాట అవుట్పుట్. ఇప్పుడు దీంట్లో ఇదే ఫంక్షన్ ఇదే ప్రోగ్రామ్ని మీరు strcat స్ట్రింగ్ కన్కాటినేషన్ ఫంక్షన్ వాడి కూడా చేయొచ్చు, కానీ నేను ప్రీ డిఫైన్ ఫంక్షన్ ఏది వాడకుండా చేశాను అన్నమాట. చూడండి దీని సింపుల్ లాజిక్ ఏం లేదు. ఇప్పుడు ఎప్పుడైతే మన కంపైలర్కి రన్ టైంలో ఒక స్పేస్ ఎదురవుతుందో, అంటే స్పేస్ ఎదురైన వెంటనే ఏమవుతుందంటే ఆ స్పేస్ తర్వాత ఉన్న క్యారెక్టర్ని అది ఆ స్పేస్ ఏదైతే క్యారెక్టర్లో ఉందో ఆ క్యారెక్టర్లో స్టోర్ చేస్తుంది అన్నమాట. దట్ సింపుల్ లాజిక్. ఆ లాజిక్ నేను ఫర్ లూప్ ఇంకా వైల్ లూప్ నెస్ట్ చేసాను అన్నమాట. ఒకసారి మీరు స్క్రీన్ పాజ్ చేసి చూడండి, యూ కెన్ ఈజీలీ గెట్ ఇట్. ఇంకా మీకు ఫర్దర్ ఎనీ డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, ఐ విల్ ఆన్సర్ ఆల్ ఆఫ్ దెమ్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ లెట్ మీ టెల్ యూ అగైన్, వంశీ భవాని అనేది యూట్యూబ్లో ఉన్న ఓన్లీ తెలుగు ట్యుటోరియల్ ఛానల్. సో మీకు మా వర్క్ నచ్చినట్టే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.